శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః. నేటి పంచాంగంలో ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు వైశాఖ మాసం శ్రీ వికారి నామ సంవత్సరం వైశాఖ మాసం ది 15/5/2019 తేదీ బుధవారం ఈరోజు శుద్ధ ఏకాదశి ఉదయం 10:37 వరకు ఉంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. ఉత్తరా నక్షత్రం ఉదయం 7:15 వరకు ఉంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. వజ్రం రాత్రి 11:13 వరకు ఉంది. విష్టికరణం ఉదయం 10:37 వరకు ఉంది. వర్జం మధ్యాహ్నం 3:08 4:35 వరకు ఉంది. అమృతం రాత్రి 12:06 1:36 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:35 12:26 వరకు ఉంది. మరి ఈరోజు శ్రీ సనారి విశ్వనాథ అన్నపూర్ణమ్మల కళ్యాణం, మోహిని ఏకాదశి, అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణం కూడా జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే రవి కృత్తికా నక్షత్రం 2వ పాదంలో వృషభ రాశిలోకి ఉదయం 10:39 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు మృగశిర 4వ పాదంలోను, బుధుడు భరణీ నక్షత్రం 4వ పాదంలోకి రాత్రి 8:22 ప్రవేశించి సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు అశ్విని 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 15వ తేదీ బుధవారం ఏకాదశి హస్త నక్షత్రంలో అన్నప్రాసనకి కర్కాటక లగ్నంలో ఉదయం 10:20 సుముహూర్తం నిర్ణయించబడింది. అలాగే ప్రయాణం మరియు సీమంతం క్రయ విక్రయాలు చేసుకునే నిమిత్తం సింహలగ్నంలో 1:29 ద్వాదశి తిథిలో వివాహం చేసుకునే నిమిత్తం మకర లగ్నంలో రాత్రి 11:33 అలాగే వివాహం నిమిత్తం మీన లగ్నంలో రాత్రి 2:32 సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఇవి మినహా మరి ఇతర సుముహూర్తాలు ఏమీ లేవని గమనించండి. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనులను కూడా చేసేటువంటి ప్రతి విషయంలోనూ కూడా మరి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి మరి అపశృతులు కలగడం, ఇబ్బందులు ఎదుర్కోవడం, అన్నింటిలోనూ కూడా అనుకోనటువంటి సంఘటనల ఆధారంగా ప్రతి పని కూడా వాయిదా పడటం, కొంతమంది వ్యక్తులు మనకి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో మరి వాటి వల్ల మానసిక సమస్యలకి గురి కావడం లాంటివి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా శత్రుబాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. పోలీస్ కోర్టు కేసు భయాలు వెంటాడేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు చేసినటువంటి ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో లోపాలు ఎదురవడం, తద్వారా ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన కార్యక్రమాలకి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, ఆ రుణాలు కూడా సరైన సమయానికి మనకి చేతికి అందకపోవడం, తద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించి కానీ, ఇతరులకు ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించి కానీ, మరి కొంతమంది వ్యక్తులకి బాధ్యత ఇచ్చినటువంటి వ్యక్తులు సరిగా పనిచేయకపోవడం వల్ల కానీ మనకి కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా కూడా మరి కొంతమంది ముందు మనం తలవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు చేసేటువంటి ఎవరో చేసిన పనికి మనం బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఎదురుకావచ్చు. మన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు సైతం మనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కాకుండా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో వెలగటం వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు. అధికారుల నుంచి ఒత్తిడి భారం పెరుగుతుంది. ఎంత పని చేసినా, ఎంత కష్టపడ్డా పని చేయలేదనేటువంటి మాట మీద పడేటువంటి అవకాశం కనబడుతోంది. అధికారుల ఒత్తిడి పెరిగి తద్వారా మానసిక అశాంతికి కూడా గురి అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు మరి ఈరోజు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది.
వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం కనబడుతోంది. అనారోగ్య సమస్యలు మరి పీడించేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు లేదా పెద్దలకు సంబంధించిన ఆరోగ్యాలు ఇబ్బందికి గురి చేయొచ్చు. ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఆడిటింగ్ సమస్యలు వస్తాయి. సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. కొత్త నూతన వస్త్ర ఆభరణాలు పోవడం కానీ దొంగిలించబడటం కానీ కనపడకుండా పోవడం వంటివి జరగటం వల్ల కూడా మరి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులు, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల వారికి కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనయోగం కలుగుతుంది. అనూహ్యమైనటువంటి మంచి సుఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అనుమతులు మనకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పరిణితి సాధించబడుతుంది. విద్యా, ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మరియు పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, వారు ముందంజలో ఉన్నారనేటువంటి సమాచారం మిమ్మల్ని చక్కగా ఆనందమయమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్లేటువంటి అవకాశం గోచరిస్తోంది. పిల్లలకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, వివాహాది శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది. సంతానపరమైనటువంటి సమస్యలు మరి తీర్చబడతాయి. నూతన దంపతులకు కానీ, సంతాన కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు కానీ మరి ఈరోజు శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులందరికీ కూడా, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చాలా చక్కటి వాతావరణంలో కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. నూతన గృహ మార్పులు, సాధారణ గృహ మార్పులు చేసుకుంటారు. గృహంలో కొత్త వాహనాల కొనుగోలుకు, గృహంలో కొత్త వస్తువుల కొనుగోలుకి ప్రాధాన్యతనిస్తారు. నూతన వస్తువుల్ని సమకూర్చుకుంటారు, నూతన ఎలక్ట్రానిక్ వస్తువులను సమకూర్చుకుంటారు, వాహన మార్పులు చేసుకుంటారు. వాహనాలకు సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. గృహానికి సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కానీ ఆర్థికపరమైనటువంటి నిర్వహణ కోసం లావాదేవీలు చేసేటువంటి అవకాశం ఉంది. బ్యాంకు పనులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి పత్రాలు రాసుకోవడానికి కానీ, వాటి లావాదేవీలకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అనూహ్యమైనటువంటి ధనయోగాన్ని సిద్ధించేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. తల్లిదండ్రుల నుంచి పూర్తి మీకు అనుమతి లభిస్తుంది. వారి నుంచి మీకు ఆర్థిక సంపత్తి లభించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. బంధుమిత్రులతో మరి ఈరోజంతా కూడా విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు గురి కావడానికి అవకాశం కనబడుతోంది. శారీరక అవయవాల్లో మార్పులు, చేర్పులు గురి కావచ్చు. చర్మ సౌందర్యం తగ్గేటువంటి అవకాశం కనబడుతోంది. రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు మరి సామాన్య ఫలితాలు. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అందరికీ కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా కఠినమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి, ఛాలెంజ్తో కూడినటువంటి నిర్ణయాలతో కూడినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క శక్తి యుక్తులతో మరి యొక్క మీ యొక్క పోరాట పటిమతో, మనోధైర్యంతో ముందుకు వెళ్ళటం వల్ల అవన్నీ కూడా పరిష్కరించబడి మీకు మంచి ఉన్నతిని, పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క బంధువర్గాలతో కానీ, ముఖ్యంగా సోదర సోదరీమణులతో సంబంధించినటువంటి బంధువులతోటి సమాగమం కలిగేటువంటి అవకాశం ఉంది.
ధైర్యమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని మధ్యవర్తిత్వాలు మీకు బాగా అనుకూలించి మీరు చేసేటువంటి నిర్ణయాలతో మరి ఇరు పక్షాలు కూడా రాజీ పడటం, తద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు కలగడం కలిగేటువంటి అవకాశం ఉంది. మంచి ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. నూతన రాజకీయ పదవి యోగం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరి అనుకూలమైనటువంటి శుభఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి కానీ స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది, సంపద పెరుగుతుంది. సంపద పెంచుకోవడానికి అన్ని రకాల వ్యవహారాలు కూడా విజయం దిశగా సాధిస్తాయి. ఈరోజు ప్రతి పనిలోనూ కూడా మరి ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం కనబడుతోంది. ధనాన్ని పెంచుకోవడం ఎలా అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. రూపాయికి 10 రూపాయలు పెంచుకునేటువంటి దిశగా మరి ఈరోజు వ్యాపారాలు యొక్క వ్యవహారాలు ఉంటాయి. అయినా కూడా మీ యొక్క చేసేటువంటి కృషి ఫలించి ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, విద్యాలయాలను సందర్శించడం, ఉద్యోగపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. భార్యాభర్తల సహకారం, కుటుంబ ఉన్న వ్యక్తుల సహకారం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభించడంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం దిశగా మీ యొక్క ప్రయాణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సామాన్య సుఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా డైలమా కొనసాగుతుంది. ఏ పని చేయాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకేసారి ఒకే విషయం మీద ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సలహాలు తీసుకోవడంతో వారి యొక్క విభిన్నమైనటువంటి ధోరణి, విభిన్నమైనటువంటి సలహాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురవ్వచ్చు. ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సామాగ్రి పట్ల మీరు తీసుకున్న నిర్ణయాలు, కొత్తగా కొన్నటువంటి వస్తువులు మీకు ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీల్లో వ్యతిరేక ఫలితాలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా మీరు నిర్ణయం తీసుకోలేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడంతో మరి ఆయా వ్యక్తుల రాంగ్ డైరెక్షన్తో సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మరి ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఇటువంటి సమస్యలు ఉండటం వల్ల ప్రతి పని కూడా వాయిదా పడటం, సరైన సమయానికి సక్రమంగా పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలతోటి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్యం కూడా అంతమంత మాత్రంగా ఉంటుంది. మానసిక భ్రాంతికి గురవుతారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుని సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతిదీ కూడా దుర్వ్యయం, వ్యతిరేకత, అధిక ఖర్చు, అధిక ధనవ్యయం, చేసిన పనే మళ్ళీ తిరిగి పని చేయటం, చిట్ట చివరిలో పనులన్నీ కూడా వాయిదా పడటం, మళ్ళీ మొదలుకొచ్చి మన్ని పనులు మళ్ళీ పూర్తి చేయాల్సిన పరిస్థితి రావడం,
తప్పులు జరగడం, చేసే ప్రతి పనిలోనూ కూడా మరి తప్పులు సరిచేసుకుంటూ వెళ్ళడం వల్ల కాలయాపన ఇటువంటి సమస్యలతోటి మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ పనులు పూర్తి కాలేని పరిస్థితి ఎదురవుతుంది. అధికమైనటువంటి వ్యయం పెరుగుతుంది, దుర్వ్యయం పెరుగుతుంది. మీరు చెల్లించినటువంటి పాత బాకీలు కానీ ఏవైనా కూడా సాంకేతిక సమస్యల వల్ల తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. మీ చెల్లింపులకు సరైన రసీదులు, సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల మరొకసారి అవన్నీ కూడా చెల్లించాల్సిన పరిస్థితి. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది, మానసిక అశాంతికి గురవుతారు, ఆర్థికపరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు, ఆరోగ్యపరంగా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు. తద్వారా కూడా కొంత సొమ్ము మరి అదనంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా కూడా వాటిలన్నింటినీ కూడా ఎదురొడ్డి ఎదురీది మీ యొక్క కార్యక్రమాలని పూర్తి చేసుకోవడంలో మీ యొక్క తరహా, మీ యొక్క శైలి అభినందనీయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. బాబాలు, స్వామీజీలు వంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. గురువులు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అన్నదానానికి కానీ ఇతర క్షేత్రాలకు కావాల్సినటువంటి ట్రస్ట్లకు కానీ మరి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా నిజాయితీ, క్రమశిక్షణ కావాలని కోరుకుంటారు. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. కఠినమైనటువంటి నిర్ణయాల మధ్య కూడా మీరు విజయాల వైపు ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతోంది. అప్రయత్నంగా కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోను కూడా రెండింతల ధనలాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది, అన్నింటా కూడా అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు, ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు, సంఘ గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్ట పెంచుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు సుఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపార రంగాల పట్ల ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో మరి మీ యొక్క క్రమశిక్షణ పెరుగుతుంది, నిబద్ధత పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పై అధికారుల గౌరవాన్ని పొందుతారు, పై అధికారుల అభినందనల్ని మరి పెంపొందించుకుంటారు, అలాగే నూతన వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కానుకలు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది, నూతన ఉద్యోగ లాభం పెరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి మరి ఈరోజంతా కూడా నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి పనుల్లో పురోగతి లభిస్తుంది, నూతన వ్యాపారాలకు సంబంధించి, వ్యాపార అభివృద్ధికి సంబంధించి పురోగతి లభించేటువంటి అవకాశం ఉంది, విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది, నూతన స్నేహితుల రాకడా మిమ్మల్ని మరి చక్కగా ఆనందమయమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మరి మీ యొక్క కార్యక్రమాలను కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత ధోరణి పెరుగుతుంది, భగవద్భక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి
మరి ఈ రోజంతా కూడా చక్కటి అనుబంధాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. పాత స్నేహితుల కలయిక మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. అన్నింటా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న దానలాభం, విందు వినోద కాలక్షేపం, మృష్టాన్న భోజనం అన్నింటా కూడా పై చేయి కొనసాగిస్తారు. స్త్రీదేవతారాధన పట్ల ఆసక్తి పెంచుకుంటారు. నూతన ప్రయాణాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా సఫలీకృతం అవుతాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. మీకు ఎంతో చాలా చక్కటి మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్ట పెరుగుతాయి. నూతన రాజకీయ పదవి యోగం లభిస్తుంది. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా కొనసాగుతారు. అధికారులు గౌరవ మన్ననలు పెంపొందించుకుంటారు. అధికారులు మీకు మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేసి పెట్టేటువంటి అవకాశం ఉంది. మీ పట్ల మరి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాహనానికి సంబంధించి, నూతన వాహనాలకు సంబంధించి ఏర్పాటు, నూతన వాహనాలు అప్రయత్నంగా సిద్ధించేటువంటి యోగం కూడా కనబడుతోంది. దైవారాధన, భక్తి, దైవభక్తి పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి మంచి శుభఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా శుభఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా అపభ్రంశం కలుగుతుంది, నిరాశ, నిస్పృహ కలుగుతుంది, మనోధైర్యాన్ని కోల్పోతారు, మానసిక అశాంతి పెరుగుతుంది. అన్నింటా కూడా మరి అభివృద్ధి లేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మానసిక సమస్యలు పెరుగుతాయి, శారీరక నిస్సత్వ పెరుగుతుంది. చేస్తున్నటువంటి ప్రయాణాల మధ్యలో వదిలి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. వాహనాలు మొరాయించవచ్చు, వాహన సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు, జంతు భయం పెరుగుతుంది, కీటకాల వల్ల సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చు, ఆరోగ్యం కాస్త మందగించవచ్చు. ఔషధ సేవనం తప్పనిసరి, వైద్యశాల సేవనం దర్శనం తప్పనిసరిగా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడటం, సలహా సంప్రదింపులు తీసుకోవడం లాంటివి చేస్తారు. వారితో సఖ్యత లభిస్తుంది. భార్య పిల్లలతో కలిసి కాలక్షేపం చేస్తారు. విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి సమస్యల్ని ఈరోజు పరిష్కార మార్గం దిశగా ప్రయాణిస్తాయి. కొన్ని పరిష్కారాలు లభిస్తాయి. భాగస్వామి పక్షాలతో చర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన స్నేహితుల కలయిక మీకు ఆనందాన్ని కలగజేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత వ్యక్తులతో సలహా సంప్రదింపులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఒక వార్త మిమ్మల్ని ఆనందమయంగా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. గృహ వాతావరణంలో వివాహాది శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది. భార్య పిల్లలతో కలిసి విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యార్థులు, వైద్య రంగంలో పనిచేసే వ్యక్తులు, వర్తకులు, వ్యాపారులు అందరికీ కూడా ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సామాన్య శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.